లేట్ అయిపోయింది బాగా. ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీ, వివిధ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, లెక్చరర్ల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులతో, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో ఉన్నటువంటి నాయకులతో కూడా కలిపి ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క సమస్యలు, పిఆర్సీ నియామకం అనే విషయాల మీద సమగ్రంగా చర్చ జరపడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటి చాలా గౌరవంగా, కొంత గర్వంగా కూడా నేను మనవి చేసేది ఏమంటే, తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఏదైతే భావించినామో, ఏదైతే కలగన్నామో, ఆ విధంగా ఈరోజు అద్భుతంగా తెలంగాణ రెవెన్యూ పెరుగుదల ఉంది. దానికి ప్రధాన కారణం ప్రభుత్వం తీసుకునే పాలసీలు, రెండవ ప్రధాన కారణం దాన్ని చాలా సమర్థతతో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి యంత్రాంగం. మచ్చుకొని చెప్పుకోవచ్చు మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో గతంలో పెట్టేటువంటి ఖర్చును చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో 25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కంపెనీలకు చెప్పి 3 షిఫ్ట్స్ పనిచేయాలని కోరితే వాళ్ళు పనిచేస్తుంటే ఆ 3 షిఫ్ట్స్లో ఇంజనీర్లు కూడా ఉండి రాత్రి మొదలు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రాత్రి 3 o'clock, 2 o'clock కూడా క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ఉండి రికార్డ్ చేస్తూ ఉన్నారు. అట్లా అయితేనే అది సాధ్యం అవుతుంది. అడిషనల్గా పెద్ద రిక్రూట్మెంట్స్ లేకపోయినా ఉన్న సిబ్బందినే రేషనలైజ్ చేసుకొని పనిచేస్తే చాలా శరవేగంగా ఆ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది. అందులో మన ఇంజనీర్లు, మన ఉద్యోగుల కృషి చాలా ఉంది. అదేవిధంగా అనేక విషయాలలో ఈరోజు తెలంగాణ నంబర్1లో ఉంది. స్టేట్ ఓన్డ్ రెవెన్యూ, ఇది నేను చెప్తున్నది కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిక్లేర్ చేసినటువంటి స్టేట్ ఓన్డ్ రెవెన్యూలో ఇండియా మొత్తంలో తెలంగాణ స్టాండ్స్ నంబర్1. అట్లనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడంలో కూడా తెలంగాణ స్టాండ్స్ నంబర్1. అనేక ఫలితాలు రాబట్టడంలో, విజయాలు సాధించడంలో దేశస్థాయిలో మంచి గౌరవం రాష్ట్రానికి దొరుకుతూ ఉంది. అంటే ఆ ప్రూడెన్సు, ఆ డిసిప్లిను, ఆ నిబద్ధత, కమిట్మెంట్తో పనిచేసే ఉద్యోగులు ఉంటేనే అది సాధ్యమైతే తప్ప, ఊరికే తమాషకు మాటలు చెప్తే సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి తెలంగాణ ఉద్యోగ వర్గాలు చాలా చక్కగా కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కేసీఆర్ కిట్స్ అని పెట్టినాం, 3 రెట్లు బర్డెన్ పెరిగింది మన ప్రభుత్వ వైద్యుల మీద, 3 times more burden. కొత్త ఒక డాక్టర్ని కూడా రిక్రూట్మెంట్ చేయలే, కలెక్టర్లకు అధికారం ఇచ్చినాం. ఎక్కడన్నా మరీ భరించలేని బర్డెన్ ఉంటే 1 or 2 doctors మీరు టెంపరీగా పెట్టుకోవచ్చని చెప్పినాం తప్ప ఫ్రెష్ రిక్రూట్మెంట్ చేయలే. బట్ సేమ్ డాక్టర్, సేమ్ హాస్పిటల్స్ వాళ్ళే సస్టైన్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళకు నేను మొన్న కూడా చెప్పిన 2-3 సభలలో వాళ్ళకు తప్పకుండా అభినందనలు తెలపాల్సిందే, వాళ్ళ యొక్క సర్వీస్ను రికగ్నైజ్ చేయాల్సిందే. తద్వారా ఏమైందంటే ప్రజలకు చాలా లాభం జరుగుతూ ఉంది. అనవసరమైన ఆపరేషన్లు తప్పినాయి, ఆరోగ్య సమస్యలు తప్పినాయి, ఖర్చు తప్పింది, ప్లస్ అదనంగా వాళ్ళకు కొంత డబ్బు లాభం కూడా జరుగుతూ ఉంది. దాంతో చాలా పెద్ద రిలీఫ్ ఉంది. అది మన ప్రభుత్వ వైద్యులు సాధిస్తున్నటువంటి విజయం. ఈ మధ్య నేను 1 నెల జీతం గిఫ్ట్గా ఇచ్చినాం రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నా భూతో భారతదేశ చరిత్ర లేదు, రాష్ట్ర చరిత్ర కాదు, ఏ రాష్ట్రం కూడా సాహసం చేయలే. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేయాలంటే 2,90,00,000 ఎకరాల భూమి ఈ రాష్ట్రంలో ఉంటే 2,36,00,000 ఎకరాల భూమిని వెరిఫై చేసినారు. మిగతా భూమి ఫారెస్ట్ ఉంది, కోర్ట్ లిటిగేషన్లో ఉంది, డిస్ప్యూట్స్లో ఉంది. మిగతా భూమి ఏదైతే వెరిఫై కావాల్సిందో 2,36,00,000 ఎకర్స్ ల్యాండ్ కంప్లీట్ వెరిఫై చేసి దాంట్లో 93%, ఇంకొక 2% కూడా ఈ మధ్య యాడ్ అవుతూ ఉంది, ఆల్మోస్ట్ 95% ఎటువంటి లిటిగేషన్ లేకుండా క్లియర్ చేసినారు. క్లియర్ చేయడం కూడా పూర్తి చిత్తశుద్ధితో చేసినారు. ఆ చేసినటువంటి రికార్డ్స్ను అద్భుతంగా గ్రామ బహిరంగ సభలు పెట్టి, గ్రామ సభలు పెట్టి ఆ సభలో డిక్లేర్ చేసి, ఏదైతే డిక్లేర్ చేసినారో దాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయానికి లేదా స్కూల్ బిల్డింగ్కి అతికించి కూడా వచ్చినారు. అంత పారదర్శకంగా, అంత ట్రాన్స్పరెంట్గా, అంత క్విక్కెస్ట్ పాసిబుల్ టైంలో
ఒక్కొక్క టీం ఒక్కొక్క ఊర్లో 10-10 రోజులుండి చేసినారు. నిన్నగాక నిన్న మొన్న జరుగుతున్నటువంటి చెక్కుల పంపిణీ, పాస్బుక్ల పంపిణీ కూడా మీరు చూస్తూ ఉన్నారు, మీరే రిపోర్ట్ చేసినారు. వాళ్ళ సెలవులు కూడా త్యాగం చేసి సండే సాటర్డే కూడా పనిచేసినారు ఎంప్లాయీస్. తొందరగా అందాలే పెట్టుబడి అని చెప్పి చెప్తే హాలిడే అని చూడకుండా, ఆ రోజు బ్యాంకులు లేకపోయినప్పటికీ, రైతులకు డబ్బులు దొరికే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఈవెన్ సండే సాటర్డే కూడా వెళ్ళి గ్రామాలలో చెక్కులు పంచుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఎలక్షన్ డ్యూటీ ఎంత సీరియస్గా చేస్తారో అంత సీరియస్గా 2 సార్లు పనిచేసినారు. బోరికార్డుల ప్రక్షాళన సందర్భం కావచ్చు, ఇప్పుడు పాస్ బుక్కులు కానీ చెక్కులు కానీ ఇస్తున్న పద్ధతి కావచ్చు. ఆర్థిక శాఖ కార్యదర్శి గారు, చీఫ్ సెక్రటరీ గారు, వ్యవసాయ శాఖ కార్యదర్శి గారు మాట మాట్లాడితే చాలా ఈజీ, కానీ పనిచేస్తే తెలుస్తుంది. 58 మంది లక్షల రైతులకు సంబంధించినటువంటి పాస్బుక్లు, వాటిని ప్రింట్ చేయించడం, తప్పులు లేకుండా చూడటం మ్యాక్సిమం ప్రయత్నం చేయటం. ఒక ఆయనకు 2 ఎకరాల 3 గుంటలు ఉంటే అంతే డబ్బు వాళ్ళకి అందేటట్టు చెక్ ప్రిపేర్ చేయటం, ఇది సామాన్యమైన పని కాదు. ఇప్పటి వరకు పెద్దగా ఎర్రర్స్ రావడం లేదు, చెప్పుకోదగ్గ స్థాయిలో రావడం లేదు. వ్యవసాయ శాఖ చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు ఆల్మోస్ట్ 7-8 మాసాల నుంచి లెబోరియస్ పనిచేస్తే, రాత్రింబవళ్ళు పనిచేస్తే ఇది సాధ్యమైంది. రెవెన్యూ శాఖ, మన ఆర్థిక శాఖ ప్లస్ వ్యవసాయ శాఖ 3 కలిసి కంబైన్డ్ ఎఫర్ట్ చేసి 1-2 సార్లు 3 సార్లు 4 సార్లు ట్రై చేసి మ్యాక్సిమం ట్రై చేసి ఇస్తూ ఉన్నారు. కొన్ని పాస్బుక్స్లో చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని మళ్ళీ రీప్రింట్ చేసి ఇవ్వడానికి కూడా ఇమ్మీడియట్ ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు. షార్ట్ పీరియడ్లో అది కూడా సెటిల్ చేస్తారు. అసలు బూరికార్ల ప్రక్షాళన ఈ మధ్య అఖిలేష్ యాదవ్ గారు ఫార్మర్ సీఎం ఉత్తరప్రదేశ్ వచ్చినప్పుడు వారు స్వయంగా చెప్పినారు. కొన్ని సంఘాలు కూడా వచ్చి మహబూబాద్ జిల్లా, మేము చెప్పలేదు, వాళ్ళే వెళ్ళిపోయి అక్కడ పరిశీలన చేసిన ఒక రిమోట్ విలేజ్కి పోయి, దాంట్లో ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర 3 రాష్ట్రాలకు సంబంధించిన సభ్యులు ఉన్నారు. స్పర్శన సంఘం పేరు ఉంది, అది ఏక్తా పరిషత్ అనే సంస్థ, ఒక ఎన్జిఓ, వెరీ పవర్ఫుల్ సంస్థ అది, ఏక్తా పరిషత్ వాళ్ళు, వాళ్ళే చెప్పినారు. మధ్యప్రదేశ్ వాళ్ళైతే ఈ పని కనుక మేము చేస్తే మా రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోద్దని చెప్పినారు. అంత రిస్క్ అయినప్పటికీ కూడా మన ఎంప్లాయీస్ చాలా గొప్పగా సమర్థవంతంగా పనిచేసి దాన్ని కూడా అద్భుతంగా చేయడం జరిగింది. సో ఇటువంటి అనేక కేసీఆర్ కిట్స్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, బోరికార్డుల ప్రక్షాళన కావచ్చు, చెక్కుల పంపిణీ కావచ్చు, అనేక విషయాలలో చాలా ప్రాంప్ట్గా చేస్తూ ఉన్నారు. ఉపాధ్యాయులు కూడా ఈసారి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన ఫలితాలు వచ్చినాయి, అటెండెన్స్ పెరుగుతూ ఉంది. ఇంకా కూడా కృషి చేయాలని చెప్పి కమిట్మెంట్ కూడా తీసుకుంటా ఉన్నాం. ఇంకా ఏ విధంగా చేయాలి, ఏ పద్ధతులు ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఉపాధ్యాయ వర్గాలు కూడా మునుపటి కంటే ఎంతో మెరుగైన రీతిలో పనిచేస్తూ ఉన్నారు. చాలా గ్రామాలలో పేపర్లలో మీరే రాస్తూ ఉన్నారు, 100% మేము గవర్నమెంట్ స్కూల్కే తోలుతాం పిల్లలని చెప్పి గ్రామాలు రంగదాంపల్లి అనే విలేజ్ ఉదాహరణకు సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో, చాలా కాన్స్టిట్యున్సీలో ఈ మధ్య ప్రెడ్జి తీసుకొని చేస్తూ ఉన్నారు. అది మన ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నటువంటి ఫలితాలు, వాళ్ళు రాబడుతున్న ఫలితాల వల్ల సాధ్యమవుతూ ఉంది. కాబట్టి ఆ రంగంలో కూడా కొంత ఇంకా ఇంప్రూవ్మెంట్ రావాల్సిన అక్కడ ఉంది, బట్ ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ అయింది, ముందు పురోగమిస్తూ ఉన్నాం. అట్లా అన్ని రకాల ఉద్యోగులు కూడా మంచి కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారు. అన్నిటిని మించి ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే, సమాజం కూడా గమనించాల్సింది, ఎప్పుడు చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేయనంత సాహసం, ఒక ట్రెమండస్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్, అది చిన్న విషయం కాదు. 31 జిల్లాలు అంటే అదనంగా ఉన్న వాటికి అదనంగా 11 కొత్త జిల్లాలు, ఆల్మోస్ట్ 20-24 కొత్త రెవెన్యూ డివిజన్లు, 125 కొత్త మండలాలు, అవి కాకుండా అనేకమైనటువంటి 100లాది పోలీస్ కార్యాలయాలు అన్ని ఏర్పాటు చేసి పంపిస్తే, ఒకటే రోజు 21,000 మందికి ఆర్డర్స్ ఇచ్చి ఆర్డర్ టు సర్వ్ అని పంపిస్తే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉన్నా, కుటుంబాలు వదిలిపెట్టిపోవాల్సి వచ్చినా, అప్పటికప్పుడు 2 డ్రెస్సులు బ్యాగ్లో పెట్టుకుని పోయి జాయిన్ కావాల్సి వచ్చినా, చాలా విజయవంతంగా పోయి ఆ జిల్లాలను అద్భుతంగా ఈరోజు నడిపిస్తూ తమ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీని తెలంగాణ ఉద్యోగస్తులంతా రుజువు చేసినారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సెక్రటరియట్లో మన కార్యదర్శులు కావచ్చు, సీనియర్ ఆఫీసర్స్ కావచ్చు, డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉండే అధికారులు కావచ్చు, దిగువన కటింగ్ ఎడ్జ్లో ఉండేటువంటి అధికారులు కావచ్చు, వాళ్ళ యొక్క సమిష్టి కృషి వల్ల, ఒక ప్రుడెన్స్ వల్ల, ఒక కమిట్మెంట్ వల్ల ఈరోజు కొత్త రాష్ట్రం అయినప్పటికీ దేశమే ఆశ్చర్యపడేటువంటి అనేకమైన పథకాలు చేయడం, వాటిని విజయవంతం చేయడం, చాలా రాష్ట్రాల వాళ్ళు నేర్చుకొని పోతూ ఉన్నారు. ఇంకో పక్క ఆర్డబ్ల్యూహెచ్ చూస్తే మిషన్ భగీరథ, దేశాన్నే ఒక అబ్బురపరుస్తున్నటువంటి స్కిల్, అక్కడ నైపుణ్యం. ఇట్లా ఇరిగేషన్ రంగంలో చూసినా, డ్రింకింగ్ వాటర్లో చూసినా, ఏ విధంగా ఎలక్ట్రిసిటీ ఈరోజు 24 అవర్స్ ఫర్ ఆల్,
ఇచ్చే ఏకైక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. అంధకారమైతుంది, చీకటైతుందని చెప్పినటువంటి రాష్ట్రంలో కొత్తగా పుడుతున్న సమయంలో పెట్టిన శాపాలు ఉంటే 24 అవర్స్ పవర్ ఫర్ ఆల్, దట్ టు క్వాలిటీ పవర్ సప్లై, దాన్ని అచీవ్ చేసిన ఘనత మన ఎలక్ట్రిసిటీ ఉద్యోగస్తులది. ఈ విధంగా ఏ రంగంలో చూసినా డెఫినెట్గా చాలా చక్కటి శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ఉద్యోగ వర్గాలు తీసుకెళ్తున్నాయి. కాబట్టి వారికి పీఆర్సీ సందర్భంలో ఇతరత్ర ఉండేటువంటి వారి సమస్యలు పరిష్కారం చేయడం ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యత. దాని మీద ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయడం సతాగా జరిగే విషయమే. ఆర్థిక శాఖ మంత్రి గౌరవనీయులు రాజేందర్ గారి అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశాం. వారంతా అన్ని సంఘాల వారితో కలిసి చాలా డీటెయిల్గా చర్చలు జరిగినారు. చీఫ్ సెక్రటరీ గారు దానిలో భాగస్వామ్యం తీసుకున్నారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు తీసుకున్నారు, ఇతర సీనియర్ అధికారులు కూడా తీసుకున్నారు. తదనంతరం నాకు నివేదించడం జరిగింది. ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘాలతో నేనే దాదాపు ఒక 4-4.5 గంటల పాటు స్వయంగా నేనే వార్తను కుట్టుడి కూర్చొని అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఇదే సందర్భంలో పోలీస్ ఫ్యామిలీ హెడ్గా ఉన్న డీజీ గారు కూడా వారి శాఖకు సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా సంఘం కేబినెట్ సబ్ కమిటీ దృష్టి కూడా తెచ్చారు, నా దృష్టి కూడా తెచ్చారు. వాటిని కూడా సానుభూతితో పరిశీలించాలని చెప్పి ఒక బ్రాడ్ అభిప్రాయం కూడా రావడం జరిగింది. రాష్ట్రం ఇంత మంచిగా పోయే తరుణంలో ఇంకా కమిట్మెంట్తో ఇంకా ఉత్సాహంతో ఉద్యోగులు పనిచేయాల్సిన అవసరం ఉంది. మనకున్నటువంటి మన రాష్ట్రానికి గతంలో ఉన్నటువంటి ఆనవాయితీని బట్టి ఎవ్రీ 5th ఇయర్ పీఆర్సీ వేసుకోవడం, కొంత శాలరీ పెరిక్స్ వగేరా వాళ్ళకుండే సమస్యలు తీర్చడం, శాలరీ పెంచుకోవడం అనేది సాధారణంగా జరిగేటువంటి విషయం. పీఆర్సీ అపాయింట్మెంట్ ఇమీడియట్గా రాబోయే 2-3 డేస్లో చేస్తూ ఉన్నాం. ఈసారి కొద్దిగా విప్లవాత్మకంగా ముందుకు పోతూ ఉన్నాం. పీఆర్సీ వేయటం, ఏ సంవత్సరానికి రిపోర్ట్ రావడం అంతా గతంలో జరిగినటువంటి పని. ఎందుకంటే వివిధ రకాల పనులు వాళ్ళు పరిచి ఒక వేతనం సవరణనే కాదు, ఉద్యోగులకు ఉండే సమస్యలు కావచ్చు, వాళ్ళ ప్రమోషన్ విషయాలు కావచ్చు, వాళ్ళ ట్రాన్స్ఫర్స్ పాలసీ కావచ్చు, ఇతరత్ర విషయాలు కూడా పరిశీలన చేయాలి. కొన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళకి సప్లై చేసే యూనిఫామ్స్ ఉంటాయి, అవి సరిపోయి పెంచాల్సి ఉంటుంది. అట్నే ఇంకా అనేక వసతులు ఉంటాయి, వాటిని కూడా చేయాల్సి ఉంటుంది, సవరణలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి వివిధ రకాల పనులు చూస్తారు కాబట్టి ఎక్కువ కాలం వాళ్ళు తీసుకున్నారు. ఇంతకుముందు పీఆర్సీ ఎప్పుడు వేసినా ఏకసభ్య కమిషన్ వేసినారు, కానీ మేము పాలసీ మార్చి త్రిసభ్య కమిషన్ వేస్తూ ఉన్నాం. అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ను డిఫరెంట్ కమిషనర్ పరిశీలన చేస్తారు, సో దట్ ది కెన్ ఎక్స్పెడీషియస్లీ, అంటే చాలా తొందరగా పనిని పూర్తి చేయగలుగుతారు. వీరికి సంబంధించినటువంటి ఇంటీరియం రిలీఫ్ కూడా ప్రకటించడం అనేది ఆనవాయితీ. కమిషన్ అపాయింట్ చేసి ఇమీడియట్ ఇంటీరియం రిపోర్ట్ కూడా కోరుతాం వాళ్ళ నుంచి. కోరి 2 జూన్ రాష్ట్ర అవతరణ దినం ఉంది కాబట్టి ఉద్యోగులకు ప్రకటించేటువంటి ఇంటీరియం రిలీఫ్ 2 జూన్ నాడు రాష్ట్ర అవతరణ దినం నాడు ప్రకటించాలని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో 15th ఆగస్టు నేను ప్రకటించే విధంగా 15th ఆగస్టు కంటే ముందు ఒక 5 రోజులు 6 రోజుల ముందే రిపోర్ట్ ఇచ్చే విధంగా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. బహుశా రేపు ఎల్లుండో చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు కూడా జారీ చేస్తారు. కమిషనర్ల నియామక ఉత్తర్వులు దాంతోపాటు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగులు రాష్ట్రం వచ్చిన దరిమిల ఆంధ్రప్రదేశ్తో ఉన్నటువంటి కొన్ని గొడవలు ఉద్యోగుల పంపిణీ అప్పుడు పూర్తి కాకుండా ఉండే, అదేవిధంగా మనం కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేసుకోవటం, ఆర్డర్ టు సర్వ్ మీద అక్కడ పనిచేయటం, అధికారులు అక్కడ పనిచేయవలసినటువంటి అవసరం అగత్యం ఉండటం, తత్కారణంగా కూడా పెద్దగా డిస్లొకేషన్ మనం చేసుకోలేదు. కొన్ని శాఖలు అత్యవసర రీత్యా చేసినా జనరల్ ట్రాన్స్ఫర్స్ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేయలేదు. జనరల్ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అన్ని ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు కూడా భావించినాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక డిఎస్పీల గొడవ తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో అంతే కదండి, ఎక్సెప్ట్ ఫర్ డిఎస్పీస్ అన్ని సర్వీసులు కూడా గొడవలని తేలిపోయినాయి. వాళ్ళ ఉద్యోగులు వాళ్ళకు అయిపోయినారు, మన ఉద్యోగులు మనకు అయిపోయినారు. ఒక డిఎస్పీల విషయంలో కొంత లిటిగేషన్ ఉండి జరుగుతూ ఉంది తప్ప మిగతా ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఇప్పుడు ఆ గొడవలు మనకు లేవు. కాబట్టి ఉద్యోగుల బదిలీలు చేయాలని చెప్పి ఏదైతే ఉద్యోగులు కోరినారో దాన్ని ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగులు బదిలీల విధానం ఏ విధంగా ఉండాలి, పారదర్శకంగా ఎట్లా జరగాలి, అవినీతి లేకుండా ఎట్లా జరగాలి అనే దాని మీద నిర్ణయం చేయడానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా గారి అధ్యక్షతన ఒక కమిటీ వేయడం జరిగింది. అజయ్ మిశ్రా గారు, అదర్ సినా మన జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, శివశంకర్ గారు సర్వీసెస్ సెక్రటరీ గారు, ఈ ముగ్గురితో కమిటీ వేయడం జరిగింది. ఉద్యోగ ఉపాధ్యాయ లెక్చరర్ సంఘాలు రేపు ఎల్లుండి వారితో సమావేశాలు జరుపుతారు. ఏ ఉద్యోగుల బదిలీ విధానం ఎట్లా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఎట్లా ఉండాలి,
అవినీతికి ఆస్కారం లేకుండా ఎట్లా ఉండాలి అనే దాన్ని గైడ్ లైన్స్ రూపకల్పన చేస్తారు. అజయ్ మిశ్రా గారు దాన్ని ఇమీడియట్గా క్యాబినెట్ సబ్ కమిటీకి సబ్మిట్ చేస్తే, క్యాబినెట్ సబ్ కమిటీ ఆదేశం ఇస్తే చీఫ్ సెక్రటరీ గారు ఆర్డర్స్ కూడా జారీ చేస్తారు. ఆ విధంగా ట్రాన్స్ఫర్స్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు జరగాలి అనే నిర్ణయం కూడా ఆ కమిటీనే తీసుకుంటుంది. ఎందుకంటే పంచాయతీరాజ్ ఎన్నికలు జరగాల్సిన దృష్ట్యా పంచాయతీరాజ్ ఎన్నికల కమిషనర్ గారితో కూడా మాట్లాడి డెఫినెట్గా పంచాయతీరాజ్ ఎన్నికలకు ముందే ఈ బదిలీలు కంప్లీట్ చేయాలని చెప్పి ఆలోచన ప్రభుత్వంలో ఉంది. ఆ ప్రకారంగా విధి విధానాలు రూపకల్పన చేసి వెంటనే దాన్ని బదిలీల ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపడతా ఉంది. ఈ సందర్భంగా నేను చాలా కఠినంగా చెప్పడం జరిగింది, ఏమాత్రం ప్రభుత్వానికి కానీ ఉద్యోగ సంఘాలకు కానీ చెడపేరు రాకుండా ఎక్కడ ఎట్లాంటి అవినీతి జరగకుండా ఇది చేయాలని చెప్పి కోరినాం. అవినీతి చేసిన వాళ్ళ మీద మాత్రం చాలా కఠినమైన చర్యలు కూడా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఉద్యోగులు కోరినారు క్యాబినెట్ సబ్ కమిటీని కొద్ది రోజుల పాటు కొనసాగించండి. ఎందుకోసం కొనసాగించబడుతుందంటే మనం జోనల్ విధానం రూపకల్పన చేయాలి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం తెలంగాణలో ఏమేమి జోన్లు ఉండాలి, డిస్ట్రిక్ట్ క్యాడర్ ఏంది, జోనల్ క్యాడర్ ఏంది, స్టేట్ క్యాడర్ ఏంది అనే నిర్ణయాలు జరగాల్సిన అవసరం ఉంది. ఇతరత్ర కూడా కొన్ని పాలసీ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పర్మనెంట్ బదిలీల విధానం అంటే తెలంగాణ ట్రాన్స్ఫర్ పాలసీ, ఒకసారి ఈ సంవత్సరం ఇప్పుడు జనరల్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం, నెక్స్ట్ మరి ఎవ్రీ ఇయర్ జరగాలన్నా ఎవ్రీ ఇయర్ ఎంత పర్సెంట్ జరగాల, 20% ఏం జరగాలి అనే ఒక పర్మనెంట్ ట్రాన్స్ఫర్ పాలసీని తయారు చేయమని చెప్పినాం. అదేవిధంగా కొన్ని ఇతరత్ర కూడా కొన్ని అనామలీస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి సంక్రమించినటువంటి కొన్ని జబ్బులు ఉన్నాయి. ఉద్యోగులకు సరళీకృతంగా ఉండే విధంగా ఓకే ఒక ఫ్రిక్షన్ వాతావరణం లేకుండా ప్రభుత్వం కానీ ప్రభుత్వ సీనియర్ అధికారులు ఉద్యోగులు కలిసి మంచిగా ఫ్లో అంటే వర్క్లో ఇట్లా ఫ్లో ఉండాలి, ఆ ఫ్లో ఉండే విధానంగా చాలా విషయాలను సరళీకృతం చేయమని చెప్పినాం. దానిలో ఉద్యోగ సంఘాలు కోరినారు ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఇక్కడికి స్విచ్ ఆఫ్ చేయకుండా కంటిన్యూ చేయండి, మాకేమైనా ఇబ్బందులు ఉంటే చెప్పుకుంటాం అని చెప్పినారు. కాబట్టి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వారి కోరిక మేరకు దాన్ని కొనసాగించడం జరుగుతుందని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా, అది పర్మనెంట్గా పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా భార్యాభర్తల్ని ఖచ్చితంగా ఒకే చోటకు తెచ్చేటువంటిది ఈ ఇప్పటికే చెప్పినాం, ఆదేశాలు ఇచ్చినాం, జీవోలు కూడా ఇచ్చినాం, ఇంకా కొంత జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ బదిలీల సందర్భంలోనే 100% వైఫ్ అండ్ హస్బెండ్ ఒక చోటకు తీసుకురావాలని చెప్పి, అయితే భార్య ఉన్న చోటకు భర్త బదిలీ కానీ భర్త ఉన్న చోటకు భార్య బదిలీ కానీ చేయాలని కోరినాం. ఆదేశం కూడా జరిగింది. 99.9% ఆ స్పౌస్ కేసులలో ఒక చోటకు తీర్చే ప్రయత్నం చేస్తారు. ఎక్కడైనా రేర్ పాసిబిలిటీ ఒకటే చోట ఒకటే ఊళ్ళో ఒకటే టౌన్లో ఒకటే మండలంలో వేసే పరిస్థితి లేకపోతే అట్లీస్ట్ పక్క పక్కన వేయమని చెప్పినాం. 0.1% ఏదైనా ఉంటే ఆ ప్రకారం దాన్ని కూడా చేయడం జరుగుతుంది. పదోన్నతి అంటే ప్రమోషన్ ఎలిజిబిలిటీ 3 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ అయితేనే ప్రమోషన్ అని చెప్పినారు. గతంలోనే కొత్త రాష్ట్రం అని చెప్పి 2 ఇయర్స్ కోసం ఇచ్చినాం, ఇంకో సంవత్సరం ఎక్స్టెండ్ చేయమని కోరినారు. ఈ ప్రమోషన్ ఎలిజిబిలిటీని 3 సంవత్సరాలు కాకుండా 2 సంవత్సరాలకు అవకాశం కల్పిస్తే ఇంకో సంవత్సరం పాటు ఆ ఆదేశాన్ని 2 ఇయర్ సర్వీస్ అంతే కదండి, ఇస్ దట్ రైట్? 2 ఇయర్ సర్వీస్ ఉంటే సరిపోతుంది ప్రమోషన్ కోసం, దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు రెండు డిఏలు పెండింగ్లో ఉన్నాయి, మాకు ఇమ్మీడియట్గా ఒక డిఏ మిమ్మల్ని కోరినారు. ఈరోజు నేను సిగ్నేచర్ కూడా చేయడం జరిగింది, ఆ ఆదేశాలు రేపే వెళ్ళిపోతాయి. ఇంకో డిఏ కూడా రాబోయే 2 మంత్స్లో సెటిల్ చేసి ఇచ్చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి అనేక భయాలు అనుమానాలు, అసలు పెన్షన్ వస్తుందా రాదా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. ఇది ఒక మన రాష్ట్రంలోనే లేవు, దేశవ్యాప్తంగా కూడా ఈ స్కీమ్ ఎడల కొన్ని అనుమానాలు కొన్ని వెల్లువెత్తుతూ ఉన్నాయి. సరే ఇప్పటికిప్పుడు మనం చేయగలిగినటువంటి మన పరిధిలో ఉండేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేతులలో ఉండేటువంటిది డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది. ఆ డెసిషన్ తీసుకున్నాం, అది తప్పకుండా ఇస్తాం. మిగతా వాళ్ళకి సంబంధించిన విషయాలు వాళ్ళ భవిష్యత్ భద్రత గురించి క్యాబినెట్ సబ్ కమిటీ ప్లస్ ఉద్యోగ సంఘాలు కూడా పరిశీలన చేస్తాయి. భవిష్యత్తులో ఇంకేమేమి చేయాల్సిన అవసరం ఉంటుందో దాన్ని కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జోనల్ విధానం మీద ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసుకున్నాం. వాళ్ళు తెలంగాణ ఒక 4 జోన్లు ఉండాలని రికమెండ్ చేసినారు. సో డిస్ట్రిక్ట్ క్యాడర్ ఎట్లా ఉండాలా, జోనల్ క్యాడర్ ఎట్లా ఉండాలా, స్టేట్ క్యాడర్ ఎట్లా ఉండాలా అది క్యాబినెట్ ఫైనల్ చేసి రాష్ట్రపతి గారి అసెంట్ కోసం పంపాల్సిన అవసరం ఉంటుంది. పంపే ముందు, ఫైనల్ రిపోర్ట్ పంపే ముందు ఉద్యోగ సంఘాలను పరిశీలించమని చెప్పి నేను కోరడం జరిగింది. ఆ ఫైనల్ రిపోర్ట్ ప్రతులు రేపు చీఫ్ సెక్రటరీ దాని దేవిప్రసాద్ గారు, వారు మాజీ టీఎన్జీ అధ్యక్షులు కూడా ఉన్నారు, ఇప్పుడు బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు,
ఆ బాధ్యత వారు తీసుకున్నారు. కాపీలన్నీ కూడా ఉద్యోగ సంఘాలకు పంపించి కోఆర్డినేట్ చేసి ఒక 2 డేస్ 3 డేస్ వాళ్ళు పరిశీలించిన తర్వాత వాళ్ళు ఇంకేమైనా ఫర్దర్ అడ్వైజ్ ఇస్తే దాన్ని కూడా యాడ్ చేసి ఫైనల్లీ దాన్ని క్యాబినెట్ తీసుకొని పోవడం, వెంటనే క్యాబినెట్లో క్లియర్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపించి వితిన్ 1 మంత్ ఆర్డర్స్ కూడా తీసుకురావాలని చెప్పి స్పష్టమైనటువంటి పద్ధతి పోవాలని చెప్పి కూడా అనుకున్నాం. ఈ ఎయిడెడ్ విద్యా సంస్థలకు సంబంధించి అవి కాలేజీలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, రకరకాల కాంట్రవర్సీస్ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మాకు నెలల తరబడి శాలరీస్ రావటం లేదని చెప్పి ఉపాధ్యాయులు బాధపడుతూ ఉన్నారు. సో దాని మీద ఒక సమగ్రమైన పాలసీ రూపకల్పన చేయాలని చెప్పి ఉపాధ్యాయ సంఘాలు, లెక్చరర్ సంఘాలు కోరినారు. దాని మీద అందరూ కలిసి కంబైన్డ్గా క్యాబినెట్ సబ్ కమిటీ కావచ్చు, ఉపాధ్యాయ లెక్చరర్ సంఘాలు కావచ్చు, ఒక పాలసీ కూడా రూపకల్పన చేయాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. ఉపాధ్యాయులకు సంబంధించి ఏకీకృత సర్వీస్ గురించి చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో కొంత చిన్న లిటిగేషన్ వచ్చి కోర్టులో మ్యాటర్ పెండింగ్లో ఉంది. సో ప్రభుత్వమే ఉపాధ్యాయుల తరఫున న్యాయ పోరాటం చేయాలని, అవసరమైనటువంటి సీనియర్ అడ్వకేట్స్ని సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అయినా సరే అపాయింట్ చేసి ఫైట్ చేయాలని చెప్పి కూడా ఈరోజు డిసైడ్ చేయడం జరిగింది. ఎల్టీసీ లీవ్ ట్రావెల్ కన్సెషన్ పెద్ద కుంభకోణం కింద చాలా ఒక గతంలో మంచిగా లేకుండేది, చాలా గందరగోళంగా ఉంది. అనవసరంగా ఎంప్లాయీస్ని ఒక హరాస్మెంట్ గురి చేసేంత కొన్ని పిచ్చి పిచ్చి పనులు కూడా జరిగినాయి, మనందరం కూడా చూసినాం. ఆ విధంగా కాకుండా ఎల్టీసీ ఒక పద్ధతి పాలసీ రూపొందించమని, ప్రతి ఎంప్లాయీకి కూడా ఎల్టీసీ ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఒక పాలసీగా అందరికి కూడా లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి రిస్ట్రిక్షన్స్ ఉండవు, మీరు రాష్ట్రం పరిధిలోనే పోవాలి, పలానా కాడికే పోవాలి, అటువంటివి ఏమి ఉండవు. వాళ్ళు ఎక్కడికైనా పోవచ్చు, పోవచ్చు, పోకపోవచ్చు, లేదా 3 సంవత్సరాలకు సంబంధించిన ఎల్టీసీ జమ చేసుకుని దాన్ని విదేశం కూడా పోయి రావచ్చు, అది వాళ్ళ ఛాయిస్. వీఆర్ లీవింగ్ ఇట్ టు ద ఛాయిస్ ఆఫ్ ద ఎంప్లాయీ. ఉద్యోగస్తులను సఫకేట్ చేయకుండా లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఇగో ఇంత ఇవ్వాలి అని సబ్ కమిటీ నిర్ణయం చేస్తుంది. దాని పరిమితులు ఏందో చూసుకొని ఉద్యోగ సంఘాలతో మాట్లాడి ఫైనల్ చేస్తారు. ఆ విధంగా ప్రతి ఉద్యోగి కూడా లీవ్ ట్రావెల్ కన్సెషన్ అలవెన్స్ ఏ రిస్ట్రిక్షన్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. మీరు బిల్లులు ప్రొడ్యూస్ చేయాలి, బస్ టికెట్ ప్రొడ్యూస్ చేయాలి, రైల్ టికెట్ ప్రొడ్యూస్ చేయాలి, అవి ఏవి ఉండవు. ఏది కూడా ప్రొడ్యూస్ చేసే అవసరం ఉండదు. కన్సెషన్ కింద టోకెన్గా అమౌంట్ ఇస్తాం. విచ్ ఎవర్ వే దే వాంట్ టు యూజ్ దట్ మనీ దే కెన్ యూజ్ ఇట్, ఇట్ ఈస్ ఎట్ దేర్ ఛాయిస్. నిర్దిష్టంగా అలవెన్స్ డిక్లేర్ అవుతుంది, ఆ ప్రకారం కొద్ది రోజుల్లో దాన్ని డిక్లేర్ చేయడం కూడా జరుగుతుంది. వీలైతే 2 జూన్ నాడే ప్రకటించే ప్రయత్నం కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగుల బదిలీల సందర్భంలో సాధారణంగా ఈ హెచ్ఆర్ఏ తేడాల వల్ల, కొన్ని ఇతర కారణాల వల్ల, వాళ్ళకి కలిగేటువంటి కొన్ని అసౌకర్యాల వల్ల రిమోట్ కార్నర్స్ లైక్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, భూపాలపల్లి జిల్లాలు అంటే పోవడానికి ఉద్యోగులు ప్రిఫర్ చేయడం లేదు. తద్వారా అక్కడ కొంత ఇబ్బంది కలుగుతూ ఉంది. అక్కడ రిమోట్ ఏరియాస్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు ఒక ప్రత్యేక అలవెన్స్, కొంత సెపరేట్ అలవెన్స్ ఇవ్వాలని కూడా, సో దట్ అక్కడ కూడా సర్వీస్ ఎక్స్టెండ్ అయ్యే విధంగా, ఉద్యోగులు హ్యాపీగా ఆ బాధ్యత తీసుకొని పోయే విధంగా, ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అది కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎంత ఉండాలి, ఏం ఉండాలనేది పిఆర్సీకి దాన్ని రిఫర్ చేస్తాం. వాళ్ళు దాన్ని ఆ ఏరియాస్ను కూడా డిక్లేర్ చేస్తారు, ఎవీ రిమోట్ ఏరియాస్ రాష్ట్రంలో ఉన్నవి, దానికి ఎంత అలవెన్స్ ఇవ్వాలో కూడా పిఆర్సీ వాళ్ళు ఇస్తారు. దాన్ని ఐసీసీగా ప్రభుత్వం అమలు చేయడం కూడా జరుగుతుంది. ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఉంటూ మరణించే సందర్భంలో కంపాజినేట్ అపాయింట్మెంట్, ఆ కారుణ్య నియామకాలు అంటే చేస్తూ ఉంటారు మనకు తెలుసు, అది కరెక్ట్గా లేదు, కరెక్ట్గా జరగడం లేదు. చనిపోయిన ఉద్యోగ కుటుంబం చాలా ట్రౌమాలో ఉంటుంది, ఒక రకమైనటువంటి క్షోభలో ఉంటారు. వాళ్ళని దీర్ఘకాలికంగా క్షోభ పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా కంపాజినేట్ అపాయింట్మెంట్ 10 డేస్లో అపాయింట్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు, అందరు సెక్రటరీస్ కూడా దాన్ని ఖచ్చితంగా అమలు చేసేటువంటి చర్యలు తీసుకుంటారు. ఆ విధంగా ఆ కంపాజినేట్ అపాయింట్మెంట్ వితౌట్ ఎనీ డిలే, వాళ్ళకి ఎటువంటి ప్రయాస లేకుండా చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. భాషా పండితులు, పీఈటీలు, నేను వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ సందర్భంలో కూడా ప్రకటించడం జరిగింది. వాళ్ళకి సంబంధించి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, డెఫినెట్గా వాటిని కూడా ఇమ్మీడియట్గా పరిష్కారం చేయాలని కూడా ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ఉద్యోగ సంఘాలు కూడా డిమాండ్ చేశారు. భాషా పండితులు, పీఈటీలు, వాళ్ళది కూడా సమస్య చేయడం జరుగుతుంది. తర్వాత ఉద్యోగస్తుల హెల్త్ స్కీమ్ విషయంలో జరుగుతూ ఉంది, కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. దాన్ని ఒక పకడ్బందీగా పటిష్టంగా చేయడానికి ఉద్యోగులు ముందుకు వచ్చినారు.
దాని ప్రకారంగా ఒక పాలసీ రూపకల్పన చేయాలని చెప్పి ఆ సంఘాలకి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. రాబోయే వారం 10 రోజులలో హెల్త్ స్కీమ్, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ చాలా పకడ్బందీగా జరిగేటట్టు మేము చెప్తున్నాం. కొన్ని హాస్పిటల్ తిరస్కరిస్తూ ఉన్నాయి, కొన్ని తీసుకుంటా ఉన్నారు, కొన్ని తీసుకోవట్లేదు. అట్లా కాకుండా ఒక ఫ్లోలో జరిగేటట్టు, వితౌట్ ఎనీ ఇన్కన్వీనియన్స్ జరిగేటట్టు ఒక కొత్త పాలసీ డిజైన్ చేయమని చెప్పాం. ఉద్యోగ సంఘాలు దాన్ని చేస్తున్నారు, వాళ్ళు చేసిస్తే దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ కూడా చేయడం జరుగుతుందని కూడా మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రమోషన్స్లో కొంత పైరవి చేసేటువంటి అవసరం ఏర్పడతా ఉంది. ఆ అనామలి తీసేయమని చెప్పినాం. ఏ ఉద్యోగికి ఏ డిపార్ట్మెంట్లో ఈ రాష్ట్రంలో ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది, ఒక నిర్ణయం ఉండాలి. ఆయన మీద ఏదైనా ఛార్జ్షీట్ వచ్చో లేకపోతే ఆయన తప్పు చేస్తున్నా తప్ప, రిక్రూట్ అయిన ఉద్యోగికి నాకు ఎప్పుడు ప్రమోషన్ వస్తే తెలిసి ఉండాలి, ఆ డేట్కి హ్యాచ్ ప్రమోషన్ రావాలి. ఇప్పుడు అట్లా లేదు కాబట్టి ఆ ప్రమోషన్ల విధానంలో ఉన్న లొసుగులు తొలగించి ప్రమోషన్ పాలసీని చాలా స్పష్టంగా తయారు చేయవలసిందిగా ప్రభుత్వం ఈరోజు ఆదేశం ఇచ్చింది. చీఫ్ సెక్రటరీ గారు దాని మీద ఇమీడియట్ చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా బదిలీ విధానం మీద కూడా ఇంతకుముందు నేను చెప్పినాను, పర్మనెంట్ పాలసీ. ఇప్పుడు సపోజ్ జనరల్ ట్రాన్స్ఫర్స్ ఒకసారి అన్నీ చేస్తే ఎవ్రీ ఇయర్ జరగాలన్నా 2 సంవత్సరాలకోసారి జరగాలన్నా ఎంత పర్సెంట్ జరగాలి, ఒక పర్మనెంట్ పాలసీ, తెలంగాణ ట్రాన్స్ఫర్ పాలసీ చేయమని చెప్పి కూడా చీఫ్ సెక్రటరీ గారిని కోరడం జరిగింది. ఉద్యోగ సంఘాలతో మాట్లాడి ఆ పాలసీ కూడా తయారు చేయడం జరుగుతుంది. గతంలోనే చెప్పినప్పుడు దాన్ని కొంత పాక్షికంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, ఇంకా కొందరు ఇంప్లిమెంట్ చేయడం లేదు, అది కూడా కోరడం జరిగింది. రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో రిటైర్ అయ్యే రోజు నాటికే ఆయా శాఖలు ఖచ్చితంగా ప్యాకేజ్ అంతా కంప్లీట్ చేయాలి. ఎమోల్యూమెంట్స్ కానీ ఇంకోటి కానీ వారికి రావాల్సినటువంటివి ఆ ఫైనల్ డే నాడు గౌరవప్రదంగా ఆ ఉద్యోగిని సన్మానించి అతనికి ఆ ప్యాకెట్ చేతిలో పెట్టి ప్రభుత్వ ఖర్చులతోనే వాళ్ళ సొంత ఊర్లో ఆ ఉద్యోగిని దిగబెట్టి రావాలి. ఈ ఆర్డర్స్ గతంలోనే ఇవ్వడం జరిగింది. 35 సంవత్సరాలు సుదీర్ఘకాలం పనిచేసిన తర్వాత ఉద్యోగి ఎడల ప్రభుత్వం ఆ కనీస మర్యాద పాటించాలి కాబట్టి ఆ విధంగా చేయమని చెప్పడం జరిగింది. ఇది పాక్షికంగా అమలవుతూ ఉంది, 100% ఇంప్లిమెంట్ కావడం లేదు కాబట్టి 100% దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని, ఇది ఒక సామాజిక గౌరవానికి సంబంధించిన సమస్య కాబట్టి దాన్ని ఎన్షూర్ చేయాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారిని కోరడం జరిగింది. ఆ విధంగా వారికి ఆ సౌకర్యాన్ని కలిగించడం కోసం కూడా స్ట్రిక్ట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మహిళా ఉద్యోగులు ఒక 5 రోజులు ఎర్నిడ్ లీవ్ కదా, ఇది స్పెషల్ సీఎల్ ప్రత్యేక సెలవు, సంవత్సరానికి ఒక 5 రోజులు కావాలని చెప్పి కోరినారు. దాన్ని కూడా ప్రభుత్వం అంగీకరించింది, దాన్ని అమలు చేయడం కూడా జరుగుతుంది. గజెటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు ఈరోజు. వాళ్ళలో కూడా కొంతమంది భూమి కలిగి ఉన్నారు కాబట్టి ఈ రైతు బంధు స్కీమ్లో మాకు ఎవరికి ఎక్కడ ఎంత డబ్బు వచ్చినా సరే మాకున్న భూములకు మేమందరం ప్రభుత్వానికి ఆ డబ్బు తిరిగిస్తామని చెప్పి ఒక పాలసీ కింద గజెటెడ్ ఆఫీసర్ల సంఘం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. వారు ప్రకటించమని చెప్పినారు, వారి తరఫున దాన్ని ప్రకటించడం జరుగుతూ ఉంది. వారికి నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మొత్తం మీద రాష్ట్రం కొత్తగా ఏర్పడి సెటిల్ అయ్యే క్రమంలో, పురోగమించే క్రమంలో ఉద్యోగులు నిర్వహిస్తున్న పాత్ర చాలా చక్కగా మీరు మాట్లాడి చెప్పండి, క్లియర్గా మాట్లాడి టేకే పాలసీ దీనికి అనౌన్స్ లెటర్ మీ అంతా మీరు చెప్పండి, అది అందరితో మాట్లాడి చెప్పండి, రేపు అని కానీ చెప్పండి. సో రాష్ట్ర పునర్నిర్మాణంలో ఏర్పడే రాష్ట్రాన్ని నిలదొక్కునేలాగా చేయడంలో ఈరోజు ఉద్యోగులు నిర్వహిస్తున్న పాత్ర చాలా ఉజ్వలంగా ఉంది. నేను వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ స్ఫూర్తిని వాళ్ళు అదేవిధంగా కొనసాగించి ఈ రాష్ట్రం మరింత పురోగమించే దిశగా, ఇప్పుడు వచ్చినటువంటి ఆర్థిక ప్రగతిని కంటిన్యూ అయ్యే విధంగా, తర్వాత విద్యా విషయంలో ఇంకా బాగా పురోగమించే విధంగా మా ఉపాధ్యాయ లెక్చరర్ వర్గాలు కూడా పనిచేయాలని చెప్పి సేమ్ కృషిని కొనసాగించాలని చెప్పి కూడా వారందరినీ నేను కోరుతూ మంచి పిఆర్సి వాళ్ళకి రావాలని కూడా కోరుకుంటూ ముగించుకుందాం. ఈరోజు చర్చకు రాలేదు, క్యాబినెట్ సబ్ కమిటీని చూడమన్నాం, వారు చూసి చెప్పిన తర్వాత వీళ్ళు టేక్ కాల్.